హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు నిమ్మకాయతో మనం కొన్ని టిప్స్ చూద్దాము ఇవి ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడే టిప్స్ ఒక్కసారి మీరు కూడా చూసి ట్రై చేయండి చాలా యూస్ఫుల్ అండ్ వీటి తొక్కలను కూడా పడేయకుండా మనం గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకునే స్ప్రే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను అది కూడా చూసేయండి ఇప్పుడు ముందుగా నేను కొన్ని నిమ్మకాయలను తీసుకున్నాను ఈ నిమ్మకాయలు పాడైపోకుండా ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో ముందు చూపిస్తాను ఇప్పుడు వీటిని మొత్తాన్ని కొన్ని వాటర్ తీసుకొని అందులో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి కొన్ని కొన్ని నిమ్మకాయలకి ఇలా కొంచెం డాగులు కూడా వస్తాయి అప్పుడప్పుడు కొనే అప్పుడే వస్తాయి చూసారు కదా చాలా త్వరగా పాడైపోతాయి ఇలా వస్తే ఇలా వచ్చిన తర్వాత కూడా వీటిని మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇప్పుడు వీటిని ఇలా వాష్ చేసుకొని ఒక టవల్ తీసుకొని ఈ టవల్ మీద ఈ నిమ్మకాయలన్నీ వేసి వాటర్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తడి లేకుండా పొడిగా వచ్చేట్లుగా తుడిచేసుకోవాలి మొత్తాన్ని ఇలా తుడుచుకొని నిమ్మకాయలు మొత్తాన్ని ఒక పేపర్ తీసుకోండి టిష్యూ పేపర్ అయినా పర్వాలేదు లేకపోతే న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు ఏదైనా కానీ ఒక పేపర్ తీసుకోవాలి ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవటానికి వీలయ్యే విధంగా కట్ చేసుకొని చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకోండి ఏదైనా కంటైనర్లో ఇలానే మీరు ఒక పేపర్తో సహాయంతో ఇలా మొత్తం నిమ్మకాయలన్నీ ఫోల్డ్ చేసుకొని ర్యాప్ చేసి ఇలా ఒక కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఇవి చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఒక వన్ మంత్ పాటు ఏమీ కాదు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక నిమ్మకాయని తీసుకొని ఇలా అరచేతికి ఒక ప్లెయిన్ సర్ఫేస్ మీద మధ్యలో పెట్టేసి ఇలా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్నట్లయితే నిమ్మకాయ అనేది గట్టిగా ఉంటుంది కదా అది కొంచెం సాఫ్ట్గా వచ్చేసి జ్యూసీ జ్యూసీగా ఇలా మెత్త మెత్తగా వచ్చేస్తుంది మీరు జ్యూస్ పిండే ముందు ఇలా కనుక ప్రిపేర్ చేసుకొని కట్ చేసుకొని పిండుకున్నట్లయితే చాలా ఈజీగా జ్యూస్ మొత్తం వచ్చేస్తాయి ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఇటువంటి నిమ్మకాయ పిండే డ్రైనర్లో వేసి పిండేస్తే జ్యూస్ మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఒకవేళ ఇది కనుక మీ ఇంట్లో లేనట్లయితే ఇప్పుడు మరొక టిప్ చూపిస్తాను చూడండి వీటినే తీసుకొని ఈ చెక్కల్ని ఇలా ఏదన్నా సువతో కానీ లేకపోతే నేను అట్ల కాడతో ఇలా గుచ్చేస్తున్నాను ఈ బ్యాక్ సైడ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదా మొదలు ఎండింగ్ నిమ్మకాయకి ఇలా కనుక మీరు గుచ్చేసుకున్నట్లయితే అది పిండేటప్పుడు చాలా ఈజీగా చైన్ ఒప్పెట్టకుండా ఈజీగా పిండేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి నిమ్మకాయ పిండేటప్పుడు చూసారు కదా ఇలా గుచ్చేసుకొని మొత్తానికి ఒక స్ట్రైనర్ తీసుకున్నాను ఈ స్ట్రైనర్లో ఇలా పిండేసుకుంటే చాలా ఈజీగా మీకు చేయి పెట్టకుండా ఈజీగా పిండేసుకోవచ్చు జ్యూస్ మొత్తం సపరేట్ అవుతుంది ఇలా స్ట్రైనర్లో కనుక మీరు పిండుకున్నట్లయితే జ్యూస్ సపరేట్గా వీటి సీడ్స్ విత్తనాలు కూడా సపరేట్గా వచ్చేస్తాయి ఇలానే నేను మొత్తాన్ని పిండేసుకున్నాను చూసారా ఇప్పుడు ఈ నిమ్మకాయ రసాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఒక ఏదన్నా ప్లాస్టిక్దైనా పర్వాలేదు ఆ కంటైనర్లో ఇలా వేసుకొని ఈ జ్యూస్ మొత్తాన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక మీరు పెట్టినట్లయితే ఒక వన్ వీక్ పాటు ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా స్టోర్ చేసుకుంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఈ నిమ్మకాయ రసాన్ని తేనెలో వేసుకొని తాగేసేయచ్చు ఇలా కాకుండా మీరు ఉప్పు వేసుకొని కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఇందులో ఒక వన్ మంత్ పాటు స్టోర్ అయి ఉంటుంది ఈ ఉప్పు వేసుకున్న నిమ్మరసం కేవలం పులిహోరలోకే చాలా బాగుంటుంది విడిగా మీరు ఎర్లీ మార్నింగ్ తేన్లో కానీ గ్రీన్ టీలో కానీ వేసుకోవడానికి ఇది ఉప్పు వేసాం కాబట్టి అంత యూస్ఫుల్ కాదు కానీ ఇది వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇలానే డబ్బాలో పెట్టేసి ఇప్పుడు ఈ తొక్కల్ని ఒక గిన్నెలో తీసుకున్నాను ఇలా గిన్నెలో తీసుకొని ఒక చెంబు వరకు వాటర్ వేసుకున్నాను అంటే ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేసుకోవాలి ఇవి ఒక రెండు గ్లాసులు వేసాం కదా వాటర్ రెండు గ్లాసుల వాటర్ కాస్త మరిగించి ఒక గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో ఒక స్పూన్ దాకా కళ్ళుప్పు వేసుకోండి ఇలా వేసుకొని వీటిని చూసారు కదా ఇలా ఒక గ్లాస్ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకుందాము ఇలా చల్లారిన వీటిని ఒక బౌల్లోకి స్ట్రైనర్ పెట్టేసుకొని వడకట్టేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా వడకట్టేసి ఈ తొక్కులు మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఏదన్నా మీరు హ్యాండ్ వాషర్ యూజ్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు నేను సంతూర్ది హ్యాండ్ వాషర్ యూజ్ చేస్తున్నాను మీరు డెటాల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్లో ఇలా హ్యాండ్ వాషర్ని ఒక స్పూన్ దాకా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు ఈ లిక్విడ్ని ఏదన్నా స్ప్రే బాటిల్లో వేసుకోండి ఇలా స్ప్రే బాటిల్లో తీసేసుకోవాలి మొత్తాన్ని చూసారు కదా మనకి చాలా ఈజీగా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవటం కోసం ఒక స్ప్రే కూడా రెడీ చేసుకున్నాము ఈ నిమ్మకాయ తొక్కలతో చాలా ఈజీ కదా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను క్లీన్ క్లీనింగ్ కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ స్ప్రేతో ఇలా గ్యాస్ స్టవ్ మీద స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు మరలా టైల్స్ కూడా వీటి ఈ స్ప్రేతో క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గ్యాస్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా కనుక మీరు క్లీన్ చేసినట్లయితే మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ క్లీనర్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రిపరేషన్ కూడా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడం కోసం స్ప్రే అంతా ఈజీగా నిమ్మకాయ తొక్కలతో రెడీ చేసుకున్నాము మీరు కూడా ఇలానే ట్రై చేయండి మీకు ఈ టిప్స్ చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు హోమ్ పేజ్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్